అమలులో కేంద్రం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టిన దీక్షకు ధర్మ పోరాట దీక్ష అని పేరు పెట్టారు. తన పుట్టినరోజైన ఈ నెల 20వ తేదీన బాబు దీక్ష చేయనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 12 గంటల పాటు నిరసన దీక్ష చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగుదేశానికి ఇబ్బందులు ఎదురైన ప్రతిసారి తన దీక్షా దక్షతతో రాజకీయ చతురతతో చంద్రబాబు ప్రజల తరపున పోరాడుతూనే ఉన్నారు. 2009లో రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రజల పక్షాన నిలబడ్డారు. తెలుగు ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై 2013లో ఢిల్లీలో వారం రోజుల పాటు దీక్ష చేశారు. ఇప్పుడు కూడా కేంద్రం నిర్లక్ష్యానికి నిరసనగా ధర్మ పోరాట దీక్ష చేయబోతున్నారు. శుక్రవారం తన పుట్టినరోజునాడు బాబు దీక్షకు దిగబోతున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 12 గంటల పాటు నిరసన దీక్ష చేస్తారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి సుమారు 150 మంది చంద్రబాబుతో దీక్షలో పాల్గొంటారు. స్టేడియంలో 10,000 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తారు. 68 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేపడుతున్న ఈ దీక్షకు ప్రజలంతా మద్దతివ్వాలని ప్రభుత్వం కోరింది. ధర్మ పోరాట దీక్ష కార్యక్రమంపై మంత్రి కళా వెంకట్రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం సచివాలయంలో సమావేశమైంది. ఉప సంఘంలోని మంత్రులు నారా లోకేష్, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్రలు ఇందులో పాల్గొన్నారు. సమావేశం అనంతరం కళా వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి దీక్ష చేస్తారు. దీని ఏర్పాట్లను కృష్ణా జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తారు. పలు పార్టీల నేతలు, అఖిలపక్ష నేతలు ఇందులో పాల్గొంటారు అని తెలిపారు. మైదానంలో 2 వేదికలు ఏర్పాటు చేస్తామని, ప్రధాన వేదికపై చంద్రబాబుతో పాటు 150 మంది కూర్చుంటారని చెప్పారు. మరో వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాల అమలులో ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకువెళ్లటమే ధర్మ పోరాట దీక్ష లక్ష్యమని చెప్పారు. ధర్మ పోరాట దీక్షకు అన్ని పార్టీల నేతలను, అఖిలపక్ష నేతలను ఆహ్వానిస్తున్నామని నారా లోకేష్ తెలిపారు. వారితో పాటు ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, మహిళా, వాణిజ్య, ఉపాధ్యాయ సంఘాలు, బార్ అసోసియేషన్, ట్రేడ్ యూనియన్లు, రిక్షా ఆటో యూనియన్లు, విద్యార్థి సంఘాలతో పాటు వైద్యులు, ఇతర వృత్తుల వారంతా దీక్షలో పాల్గొనాలని కోరుతామని చెప్పారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ఢిల్లీలో కదలిక రావాలి అని ఈ పవిత్ర దీక్షకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన చట్టం అమల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి తెలిపేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. విభజన కష్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ది పథకాలు అమలు చేస్తోందన్నారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయానికి, మోసానికి నిరసనగా 5 కోట్ల ఆంధ్రుల పక్షాన ముఖ్యమంత్రి తన పుట్టినరోజునాడు ధర్మ పోరాట దీక్ష చేస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలు ఈ దీక్షకు మద్దతిచ్చి ఆంధ్రుల ఐక్యతను చాటాలని మంత్రి కాల్వ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.